నాకు తట్టలేదు గానీ అమ్మో, ఈ లవ్ అనేది బబుగమ్ము, అంటుకున్నదంటే పోదు నమ్ము. ముందు నుంచి అందరన్న మాటే గాని మళ్ళీ అంటున్నానే అమ్మో, ఇది చెప్పకుండా వచ్చేతుమ్ము, ఏమన్నా పలివు నన్ను నమ్ము. ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడడం కంటే అతని టాలెంట్ అతని గురించి మాట్లాడుతుంది. అతను ఒక గొప్ప వ్యక్తి, గ్రేట్ ఆర్టిస్ట్, హ్యాండ్సమ్. కమింగ్ ఫర్ పటార్. మీరు ఎదుర్కొన్న ఉంటే కొంచెం మాట తడబడుతూ ఉంటుంది. అందుకే పక్కకున్నా, అందుకే పక్కకున్నా. అవినాష్ వచ్చిన బాయ్ ఫ్రెండ్ పక్కన కూర్చుంటే ఇలాంటి టైంలో అస్సలు వెయిట్ చేయకూడదు, మా బాయ్ ఫ్రెండ్ తీసుకొని వెళ్ళిపోవాలి. బాయ్ ఫ్రెండ్ పక్కన కూర్చున్నాడంట అన్న, అమ్మాయిలకి వాంతింగ్ అవుతున్నప్పుడు అస్సలు లేట్ చేయకుండా పోయి హాస్పిటల్ చూపిస్తా అన్న. తిన్నది అరగలేదేమో రా, ఎవడికి తెలుసు. ఏమన్నా ఏం చేసామో మనకేం తెలుసు. నిన్ను సపోర్ట్ చేసినా నువ్వు సపోర్ట్ తీసుకోలేదు. నీ నోట్లో మన్ను వయ్యా. పక్కింటి అంకుల్ ఇంట్లో లేడని తెలిసినప్పుడు అస్సలు ఆలస్యం చేయొద్దు. నీ బొందరా, నీ బొంద కరెక్టే రా. వెళ్ళి పక్కింటి ఆంటీ టిఫిన్ అడగాలి. లేదురా, వాళ్ళ బాత్రూమ్ అడగాలి. అవినాష్ వచ్చాడన్న ఫ్రెండ్ చెప్తే ఇలాంటి టైంలో అస్సలు లేట్ చేయకూడదు, వెళ్ళిపోదాం పదా. అవినాష్ మనకు హార్మ్ఫుల్ కాదు. ఏం చేయడమ్మా మిమ్మల్ని, అబ్బాయిలకే అబ్బాయిలకే. చక్క చక్క చం చక్క తక్క తక్క తై తక్క. హాయ్ అక్క. హాయ్ అవినాష్ అక్క. హాయ్ అవినాష్ అక్క. హాయ్ చక్క చక్క చం చక్క అక్క అక్క అవినాశ అక్క అవినాశ అక్క. చెప్పు. గుళ్ళో ప్రసాదం పెట్టేటప్పుడు అస్సలు లేట్ చేయదు. దర్శనం అయినా అవ్వకపోయినా మనకు సంబంధం లేదు, ప్రసాదం దొరికితే చాలు, ప్రసాదం దొరికితే చాలు. లవర్ని మూవీకి తీసుకెళ్ళినప్పుడు మాటల్లో లేట్ చేయకూడదు. ఏం లేట్ చేయొద్దు? మాటల్లో నేను లవ్ చేసిన అబ్బాయికి ఎవరైనా అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేస్తే అలాంటి టైంలో టైం వేస్ట్ చేయకూడదు అనిపిస్తుంది. టైం వేస్ట్ చేయకుండా ఏం చేస్తావు? అంటే అమ్మాయి కంటే ఫస్ట్ వెళ్ళి నేనే అబ్బాయికి ప్రపోజ్ చేస్తాను. బాగా ఎడ్యుకేటెడ్ అయ్యారు యూత్. సమీర్ గారు మీరు చెప్పండి, ఏ షూటింగ్ అయినా అయిపోయిన తర్వాత ఏ మాత్రం లేట్ చేయకుండా ఇంటికి వెళ్ళిపోయింటికి. పంచిపడాగా అయిపోయింది కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనిషి చూడడానికి నెగిటివ్ లా ఉంటాడు, నెగిటివ్ గురించి చెప్పడానికి వస్తున్నాడు. లెట్స్ వెల్కమ్ కంటెంట్.
ఏంటంటే టైప్స్ ఆఫ్ నెగిటివ్ పీపుల్స్ అన్న. చాలా మంది నెగిటివ్ మాట్లాడే వాళ్ళు ఉంటారు, పాజిటివ్ గా మాట్లాడు. సో వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, అరే ఇండియా వరల్డ్ కప్ కొట్టింది అంటే ఆ బొంగులే అవతల వాళ్ళు సరి గాలేదు కాబట్టి కొట్టింది కానీ లేకపోతే మన వాళ్ళు ఆడది అని చెప్పేసి అంటారు. అరే సినిమా కలెక్షన్లు అద్దిరిపోయినరా అని చెప్పేసి అన్నా అనుకో, ఆ బొంగులే దానికి పోటీ ఏ సినిమా లేదు, ఆ ఒక్క సినిమా ఉందా అందుకే ఎక్కువ వచ్చినాయి అంటాడు. పోనీ పోటీకి సినిమా వచ్చిందే అనుకో, అరే సినిమా సూపర్ ఉందా అంటే బొంగులే సంక్రాంతి పండగ అందరు ఖాళీగా ఉంటారు కాబట్టి పోతారు కానీ. ఒక్క మాటలో వీళ్ళ గురించి చెప్పాలి అంటే, ఒరే నాకు కొడుకు పుట్టాడా అని అన్నా అనుకో, ముందు నీ పోలికలు ఉండలేవు చూసుకోపోయాను అంటాడు. సో ఇలా నెగిటివ్ గా మాట్లాడే వాళ్ళు ఉంటారన్న, మన పక్కనే తిరుగుతూ ఉంటారు. మన బ్యాచ్ లో కన్ఫర్మ్ గా ఒక నెగిటివ్ పర్సన్ ఉంటాడు, వాడికి అమ్మాయిల గురించో లవ్ గురించో అంతగా నచ్చదు. వస్తాడు, అరే బావా హాయ్రా. ఏ హాయ్రా ఏంటి సంగతి? అరే బావా నీకు విషయం చెప్పాలరా. ఏంట్రా? నేను పేమ ఇస్తున్నాను రా. ఏ ఊకో మన ఇద్దరం పేసుకుంటే ఏం బాగుంటుంది. ఆహా అది కాదురా, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను రా. వద్దురా అమ్మాయిని ప్రేమించొద్దు. ఏరా ఆస్ట్రేలియా అడవిలో పడితే కనీసం బొగ్గన్న మిగిలిద్దాం కానీ ఈ అమ్మాయిల వాళ్ళలో పడితే అది కూడా మిగలదురా. నువ్వంతే అంటావులే గానీ నీకేం తెలుసు బావా, మా లవర్ నా పక్కన కూర్చుంటే ప్రపంచాన్ని మర్చిపోయినట్టు ఉండదురా అంటాడు. ఒరే పిచ్చోడా, ప్రపంచం మొత్తం గుర్తించే మేధావులను కూడా అసలు ప్రపంచంతోనే సంబంధం లేకుండా చేసేది ఈ ఒక్క ఆడోళ్ళేరా. నువ్వు విన్నానా చెప్పు, నువ్వు నాకు హెల్ప్ చేయాల్సిందే. ఆ అమ్మాయి అంటే నాకు పిచ్చిరా చంటనా. ఈ మగవాళ్ళు ఎప్పటికీ మారరు. వీళ్ళు అమ్మాయిలంటే పిచ్చని వాళ్ళు ఎంట పడతారు, ఆఖరికి వాళ్ళ వాళ్ళే పిచ్చోళ్ళే హాస్పిటల్లో పడతారు. ఒక్కడి చేతే గుర్తుంచుకోరా, అమ్మాయి మందు రెండు ఒకటేరా. పక్కన ఉన్నంత సేపే కిక్ ఉంటది. ముందు అయిపోయింది అనుకో అబ్బా హెడ్ ఎక్కని తల పట్టుకోవాలి, అది మోసం చేసింది అనుకో నువ్వే దిక్కని దాని కాలు పట్టుకోవాలి. అందుకేరా బాబు అమ్మాయిల జోలు కొద్దురా అంటే నువ్వు వినో. ఏంట్రా బావా అలా అంటావు? ఆ అమ్మాయి ఒక్క మాట చెప్పిందిరా, ఆ మాటకు పడిపోయానరా నేను. ఏం మాట చెప్పిందిరా? కొంప తీసి నువ్వే నా ఫస్ట్ లవర్ అందయ్యింది. ఏ అది కాదురా, నీకు నా మీద నమ్మకం ఉందా? నేను నిన్ను నమ్మకంగా చూసుకుంటా అని చెప్పిందిరా. నమ్మకంగా చూసుకుంటా అని ఈ అమ్మాయి చెప్పింది. ఒక్కడు చెప్తే చేయరా, నమ్మకంలో నా తీసేరా. ఏముంది అమ్మకం చూసావా? అబ్బాయిల్ని నమ్మకం అనే మత్తులో ముంచి అమ్మకానికి పెట్టేదారా ఆడదంటే. నీకు అర్థం కావట్లేదురా, అమ్మాయిలంతా అంతే. ఊరుకో బావా అమ్మాయిలందరూ అట్లా ఉండరులే. ఎవడోడు ఫోన్ చేస్తున్నాడు అని తెలుసుకోవడానికి ట్రూ కాలర్ వాడేవాళ్ళు ఉంటారేమో కానీ ట్రూ లవ్గా చేసేవాళ్ళు ఒక్కరు కూడా ఉండరురా ఈ అమ్మాయిల్లో. నీకు ఒక్కటి చెప్తా గుర్తుంచుకో, లవ్ ఫెయిల్ వల్ల బాధపడే అబ్బాయిలు ఉన్నారు కానీ లవ్ ఫెయిల్ అయిందని బాధపడే ఒక్క అమ్మాయి అయినా ఉందా? ఉండదురా. ఎందుకంటే మన అబ్బాయిలకి లవ్ ఫెయిల్ అయింది అనుకో ఏదో లైఫే ఫెయిల్ అయినట్టు బాధ అయిపోతాం, కానీ ఈ అమ్మాయిలు లవ్ ఫెయిల్ అయితే ఏదో సప్లిమెంటరీ ఫెయిల్ అయినట్టు ఆ మార్చిపోతే ఏప్రిల్ ఉంది ఏప్రిల్ పోతే. సరే ఇవన్నీ కాకపోయినా సరే ఏమైంది రీవాల్యుయేషన్ 1000 రూపాయలు ఫీజు కట్టి పాస్ అవుతాం అంటారు, పాస్ అవుతాం అంటారు. నేను నువ్వేదో హెల్ప్ చేస్తాను వచ్చా కానీ నువ్వు అన్ని నెగిటివ్లు చెప్తున్నావు. ఒరే నువ్వు మీ లవర్కి ఎప్పుడన్నా సరే వీడియో కాల్ చేసావా? చాలాసార్లు చేశారా? వీడియో కాల్ మాట్లాడిందా? మాట్లాడింది. నువ్వు ఎలా మాట్లాడతారా? మనం అనుకో అన్న హాయ్ బేబీ బాగున్నావా అని భూగోళం మొత్తం కనపడేలా మాట్లాడతాం. ఈ అమ్మాయి ఏం చేసింది తెలుసా? ముక్కు కాడ పెట్టుకుని ఆ ముక్కు ఒక్కటే మాట్లాడు, ముక్కు ఒక్కటే మాట్లాడు. దాని ముక్కు మూతి తప్పితే ఇంకేం కనపడదు, వాడు గంట సేపు మాట్లాడిన దాని ముక్కు మూతిని పొగడాలే తప్పితే ఇంకేం పొగలేడు. అది పార్క్ లో ఉందో తెలీదు, పబ్ లో ఉందో తెలీదు, వెనక కామన్ గా తెల్ల గోడ ఉంటుంది అంతే. చుట్టుపక్కల చూపి అంటే ఏమనిద్దో తెలుసా? డేటా బ్యాలెన్స్ లేదు నా దాంట్లో, డేటా బ్యాలెన్స్ లేదు నా దాంట్లో. అదే అని పెట్టేసింది ఫోన్, మనకేం అర్థం కాదు ఇదేంది డేటా బ్యాలెన్స్ లేదని చెప్పేసి పెట్టేసింది అని అనుకుంటాం. వీళ్ళకి టిక్ టాక్ లో ఈ సో క్యూట్ అని ఒకటి పక్కన డ్యూయట్లు చేయడానికైతే డేటా ఉండదు, కానీ ప్రేమించిన వీడియో కాల్ మాట్లాడతానికి మాత్రం డేటా ఉండదు. మనం మాత్రం ఎర్రిపప్పలాగా వీళ్ళకి ఏదో వృత్యాప పింఛన్ వేసినట్టు 399 రూపాయలు పెట్టి నెలవారీ మనం డేటా లేపిస్తాం, డేటా లేపిస్తాం. నీకు అర్థం కావట్లేదు కదా? అవుతుంది అవుతుందా? ఏమైనా గుర్తొస్తుందా? గుర్తొస్తుందా? చిచ్చి
అయినా చెప్పురా, నేను ఆమెను పెళ్లి చేసుకునేది చేసుకునేదే, నువ్వు పోరా బాబు అని చెప్పేసి వెళ్తాడు. మనం ఎన్ని చెప్పినా ఈ అబ్బాయిలు నమ్మరు, ఎందుకంటే మంచి చెప్పేవాడు మూర్ఖుడు అంటాడు, నిజం చెప్పేవాడు ఇగో నెగిటివ్ గా మాట్లాడేవాడు అని చెప్పేసి అంటారు. సో ఈ సమాజం ఇంతే అన్న మారదు. మన చుట్టుపక్కల ఉండే ఫ్రెండ్స్ ఎలా ఉంటే, తర్వాత మన ఇళ్ల పక్కన కొంతమంది ఆంటీస్ ఉంటారన్న, వాళ్ళకే ఆ పక్కింటి వాళ్ళని కానీ ఎదిరింటి వాళ్ళని కానీ పొగిడితే నచ్చదు, ఎంత పొగిడినా నెగిటివ్ గానే మాట్లాడతాం. సో ఆమె ఎట్లుంటుందో చూద్దాం. వస్తుంది, ఓయమ్మో ముగ్గేసింది, కేకలాడియో కేకలాడియో, వచ్చింది ఓ సోరమ్మ ఇచ్చా ఇట్లా ఏంది ఇంటి ముందు ముగ్గేసింది, వాళ్ళ చిన్న కోళ్ళు వచ్చింది అందుకే ముగ్గేసింది. చిన్న కోళ్ళ, ఆ ఇంట్లో చిన్న కోళ్ళ కూడా ఉందా? వాళ్ళ చిన్న కొడుకు అవినాష్ కి పెళ్ళైందిగా. ఏంది అవినాష్ కూడా పెళ్ళైందా? అవినాష్ కూడా పెళ్ళైందా? ఫిక్స్ రానికి ఇంకా పెళ్లి కాదు, ఇంకా అయిపోయింది. నాకు నువ్వు ఉండవ చేసుకుంటున్నా ఈడు జోడి ఎంత చక్కగా ఉందో తెలుసా? ఏం చక్కగా ఉంటే ఏం లాభం అమ్మా, రాయటానికి పెన్ను ఉంటే సరిపోద్దా, ముక్కు కూడా ఉండాలి, ముక్కు కూడా ఉండాలి. అదేంది అది కాదే, పెళ్లి చేసుకుంటే సరిపోద్దా, పోసియాలగా. చూసావా? చూసాలే అమ్మా. ఏం పేరు? వరిషిని. వరిషిని బాగుంది పేరు, ఫ్యాషన్ ఉంది. వర్షిణి అంట, ఎంత ఫ్యాషన్ ఉంది. ఏం ఫ్యాషన్? వర్షిణియా, వర్షిణియా. ఎవడమ్మా ఇప్పుడు ఎవరికైనా బావాలనుకో, వచ్చే వర్షిణి అని పిలితే ఏం బాగుండిద్ది? ఏ పెంటమ్మ కాంతమ్మ అనుకో, వెళ్ళేటప్పుడు దారి పొడుగు వచ్చి పెంటే వచ్చి పెంటే. అమ్మ జుట్టు చూసావా? ఒక సగం తెల్లగా ఉంటది, సగం ఎర్రగా ఉంటది. మా గుర్రం తోక కూడా అట్టే ఉంటదిలే అమ్మా, గుర్రం తోక కూడా అట్టే ఉంటదిలే అమ్మా. ఇదంతా సరేలే గాని నీ కొడుకు పెళ్లి చేయవా? ఏం అమ్మ పిల్లగాడు, చిన్న పిల్లగాడు, అప్పుడే పెళ్లి అయింది. ఏం చిన్న పిల్లగాడు, వాడు కా అవినాష్ తో పాటుడేగా, చెయ్యి. మళ్ళీ లేకపోతే అవినాష్ అప్పుడు కల్లా పిల్లలు పుట్టి పెద్దలు అవుతారు. ఓ పిల్లలు పొడతారు, బ్యాట్ తీసుకుని మ్యాచ్ లో దిగి ప్రతి ఓడి సెంచరీ చేయడమ్మా. ఇలా ఇరుగు పొరుగు వాళ్ళు నెగిటివ్ గా మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు. ఏదైనా మనం తీసుకునే దాన్ని బట్టి ఇచ్చేదాన్ని బట్టి ఉంటుంది. మనం నెగిటివ్ గా ఆలోచిస్తే అది నెగిటివ్ గా ఉంటుంది, పాజిటివ్ గా ఆలోచిస్తే పాజిటివ్ గా ఉంటుంది. సో బీ పాజిటివ్. హలో, హలో సార్, సమీర్ గారు నేనండి, కార్తిక్ సార్. సార్ మా అబ్బాయి బర్త్డే ఉంది ఈరోజు, మీరు ఖచ్చితంగా రావాలి. అందరిని పిలుస్తున్నా అండి, డెఫినెట్ గా రండి సార్. థ్యాంక్ యూ సార్. ఈవినింగ్ తొందర రండి. ఓకే, థ్యాంక్ యూ. గ్రేటర్ నేనా? గ్రేటర్ నేనా? గ్రేటర్ ఎవరితో మాట్లాడుతున్నావు? సమీర్ గారితో. మా అబ్బాయి బర్త్డే ఉంది రమ్మని చెప్పాను. సమీర్ ఎవరు? సమీర్ ఎవరండి? యాక్టర్ సమీర్. మామూలుగా ఏమైనా బర్త్డే ఫంక్షన్ గెస్ట్ ని పిలుస్తారు, ఒక ఆర్టిస్ట్ ని పిలుస్తారు, ఒక సెలబ్రిటీ పిలుస్తారు. సమీర్ ఎవరు? సెలబ్రిటీ. సెలబ్రిటీ? ఆర్టిస్ట్ సెలబ్రిటీ. నాకు సెలబ్రిటీ రిసార్ట్స్ తెలుసు, సెలబ్రిటీ రిసార్ట్స్ తెలుసు. సెలబ్రిటీ రిసార్ట్స్, సెలబ్రిటీ సేలూన్ కాదు, సెలబ్రిటీ. సమీర్ గారు అంటే సెలబ్రిటీ. సమీర్ జిమ్ ట్రైనర్ పేరు. జిమ్ ట్రైనర్ పేరు సమీర్. తెలుగు ఇండస్ట్రీలో సమీర్ గారు అంటే అసలు ఒక పోలీస్ అంటే సమీర్, ఒక లాయర్ అంటే సమీర్, ఒక డాక్టర్ అంటే సమీర్. ఆర్టిస్ట్ కాదు, ఆర్టిస్ట్ కాదు. అది కాదురా, ఆయన చేసిన సినిమాలు మామూలు కాదు. 284 చూసాడా? చూసాడా? అరే ఒక విలక్షణ నటుడు తెలుగులో మాట, దమ్ముడు తెలుగులో మాట్లాడు. నువ్వు విలక్షణ అయినా నాకు నోరు తిరిగావాడిని, ఎప్పుడు అర్థమైందా? మన బూత్ లో వచ్చే విలక్షణ. మా తెలుగు వారి లక్ష్మణుడు వివిఎస్ లక్ష్మణ. వివిఎస్ లక్ష్మణ ఆయన కాదు, మన రామాయణంలో లక్ష్మణుడు అంటే ఆయనే. లక్ష్మణుడు గుర్తు తీసుకో, రాముడు ఎన్టీఆర్ గారు గుర్తు. నువ్వు ఫస్ట్ క్లారిటీ తెచ్చుకో. డాక్టర్ అంటావు, పోలీస్ అంటావు, లాయర్ అంటావు, మళ్ళీ లక్ష్మణ్ అంటావు. అసలు యాక్టర్ సమీర్ అంటే ఎవరన్నా తెలియదు అంటే పెద్ద. అరే ఇప్పుడు కళ్ళు మూసుకొని అర్జున్ రెడ్డి విజయ దేవరకొండ కనబడుతున్నాడా? కనబడు. హాయ్ భయ్యా ఎట్లున్నావు? హాయ్ భయ్యా ఎట్లున్నావు? విజయ్ దేవరకొండ మస్తకున్నావా? చూసావా? చూశాను. అట్లే లక్ష్మణ్ అనగానే ఇప్పుడు సమీర్ గారికి గుర్తొచ్చేది మనకు. లక్ష్మణుడు రావట్లేదబ్బా, రావట్లేదబ్బా. డాక్టర్ 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 ప్రశాంత్ రెడ్డి మా గల్లీ ఉంటాడు, మా గల్లీ ఉంటాడు. ఏం మజాక్ చేస్తున్నావు?
ఎన్ని సినిమాలు చేశాడు, ఎన్ని సీరియల్ చేశాడు, సీరియల్ చేశాడా? ఫస్ట్ సీరియల్ ఆర్టిస్ట్, మెట్టు మెట్టుగా ఎక్కుతూ ఎన్నో అంచెలు అంచెలుగా ఎదుగుతూ ఎక్కడికో వెళ్ళిపోయిన ఏకైక ఆర్టిస్ట్. మరి ఎక్కడ ఉన్నది వల్ల మరి ఎక్కడ ఉన్నది వల్ల ఏ సీరియల్ చేశారు? అరే ఋతురాగాలు, ఋతురాగాలు, విధి, శాంతి నివాసం, శాంతి నివాసం, శాంతి స్వరూప్, శాంతి స్వరూప్, భూని బదుచరా. సరేరా, సింహాద్రి సినిమా చూసావా? అరే సింగమలయన్న వస్తుంది, సింగమలయన్న. అక్కడ మొత్తం జనాలందరూ కొట్టి పడేస్తే అందరు హాస్పిటల్ ఉండే డాక్టర్ వస్తారు కేరళించాలి. ఇలా వచ్చి రిపోర్ట్ తీసుకొని పేషెంట్ ని చూసి డాక్టర్ ట్రీట్మెంట్ చేయి, ఆయన పడిపోతారా? రిపోర్ట్ ని చూసి, రిపోర్ట్ చూసి పడిపోతారా? అండ్ ఎంటీ రిపోర్ట్ అది, అండ్ ఎంటీ రిపోర్ట్ అది. ఇవ్వాలరా, క్లారిటీగా చెప్పురా ప్లీజ్, నాకు తెలియట్లేదురా. మగధీర సినిమా చూసావా? చూసా. మాన్సే ఎవరు ఎవరు? నాకు గుర్తొస్తుంది, మెల్ల గెటప్ ఉన్నాడు కదా, లడ్డు లడ్డు ఉంటాడు, క్యూట్ గా ఉంటాడు, క్యూట్ గా ఉంటాడు, ఫీమేల్ ఫాలోయింగ్ ఎక్కువ, నాకంటే ఎక్కువ ఆయనకి, నాకంటే ఎక్కువ ఆయనకి. జోక్లేక ఎస్ గుర్తొచ్చిందిరా, అది మాత్రమే ఆడు, గుర్తొచ్చింది. సమీర్ అన్న చూడడానికి చాలా, అంటే పర్సన్ కలిస్తే చాలా కూల్ పర్సన్, కానీ ఆయన చూస్తే భయం వేస్తుంది. సో సమీర్ అన్న దగ్గరికి ఫోటో తీయడానికి ఎవరైనా వస్తే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సమీర్ అన్న, నేను ఒక కామన్ మ్యాన్, మీరు సమీర్ గారు కదా? ఎస్ ఎస్, సమీర్. నవ్వుతున్నచ్చు కదా సార్, ఎందుకు సీరియస్గా ఉంటారు? చాలా బాగుంటుంది సార్ క్యూట్ గా, మీకు అమ్మాయిలు మామూలుగా. షాపింగ్ చేయడానికి వచ్చారు చేసుకోండి, నాకు ఇంట్రెస్ట్ లేదండి. మరి ఎందుకు వచ్చారు? ఊరికా ఊరికా మీరు ఎక్కడికి వచ్చారు? షాపింగ్ చేయడానికి. షాపింగ్? ఎటు వస్తున్నారు? ఇటు వస్తున్నాను, ఇటు వస్తున్నాను. ఎవరమ్మా నువ్వు? సమీర్ గారు. అవును సమీర్. హలో 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 సార్, ప్లీజ్ ఒక్కసారి. ఏ నాకోసం ప్లీజ్. ఏంటి ఏంటి? మా అబ్బాయి సెల్ఫీ దిగుతాడంట, సెల్ఫీ దిగుతాడంట. అబ్బాయి సెల్ఫీ దిగుతాడు, సెల్ఫీ దిగుతాడు. తీసుకురా అమ్మా, ఒక్కసారి తీసుకురా, తీసుకురా. రే హా సమీర్ గారు రా. ఓకే అమ్మా, ఓకే అమ్మా. మీ అబ్బాయి ఏడి? మీ అబ్బాయి ఏడి? రే ఏడి అమ్మా, అమ్మా. బాబు మీ అమ్మేది? అమ్మా అన్నం తింటా వద్దు రావద్దు. బాబు మీ అమ్మ వస్తుంది. ఇలా తీసుకోవచ్చు బయట ఉన్నప్పుడు. సమీర్ అన్న చాలా మటుకు నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్, పోలీస్ క్యారెక్టర్స్ కానీ, డాక్టర్స్ క్యారెక్టర్స్ కానీ, లాయర్ క్యారెక్టర్స్ అలా చేశారు. అన్న ఆ క్యారెక్టర్ చేసి చేసి రియల్ లైఫ్ లో ఆ క్యారెక్టర్ ఇన్వాల్వ్ అయిపోతే ఎలా ఉంటుంది? కల్పిత పాత్రలతో సరదాగా నవ్వుకోవడానికి ఎవరిని ఉద్దేశించి కాదు. నేను సమీర్ అన్న, కామన్ మ్యాన్. మా ఇంట్లో దొంగతనం జరిగింది, అప్పుడే సమీర్ అన్న అక్కడికి వచ్చాడు. ఎలా ఉంటుంది? ఓ దేవుడా, అయ్యో ఇంట్లో వంద తులాల బంగారం పోయింది, కోటి రూపాయలు క్యాష్ పోయింది. అదండి, ఎక్కడ పోయింది బంగారం? సార్ ఇంట్లో సార్ దొంగలు పడి వెళ్ళిపోయింది సార్. ఏ టైంకి? ఏ టైంకి తెలిస్తే నేను ఉంటా కదా సార్ అక్కడికి. పుష్పం మన ఎఫ్ఐఆర్ బుక్ చేసేయండి, దొంగలు 24 అవర్స్ పట్టించుకుంటా. సార్ అది కాదు సార్, ఇప్పుడు మీ పోలీసులు వర్క్ కాదు సార్ చేయాల్సింది. యాక్చువల్లీ నాకు తెలిసి దొంగ ఈ ఇటు నుంచి వచ్చాడు. సూని మొహమ్మద్ కాగరెట్ అయ్యా. దొంగ చాలా తెలివి వచ్చాయండి. నడుస్తురు కదా సార్, నడుస్తురు కదా సార్. నడుచుకుంటూ చాలా తెలివిగా దొంగ వచ్చాయి. ఇది చూడండి, ఇవి మామూలుగా పేపర్స్, కలర్ పేపర్, మామూలుగా పేపర్స్, కలర్ పేపర్. దొంగ స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్ ఇక్కడికి వచ్చి ఒక స్టెప్ వేసాడు, ఒక స్టెప్ వేసాడు.
అంటే దేర్ ఇస్ సో మెనీ ప్రైమరీ సిస్టమ్స్ ఇన్ అవర్ నేషన్. దొంగ వచ్చే విధానం చూసినట్టయితే ఎట్లా చూస్తారు సార్? ఆయన వచ్చిపోయిన తర్వాత చూడు, నువ్వు చూడా దొంగ వచ్చే విధానం చూస్తే. సార్ సమీర్ గారు, మీరు యాక్టర్, మీరు యాక్టర్. ఎస్, పోలీసుని పిలుద్దాం సార్. ఓ సారీ అండి, మర్చిపోయాను. నేను పోలీస్ గెటప్ లేసి చేసి పోలీస్ అనుకున్నాను. అవును సార్, థ్యాంక్ యూ సార్. మీరు మా ఇంటికి రావడం సార్, ఒకసారి ఇక్కడ ఫోటో దిగుతా. దొంగతనం చేశారు కదా. కానీ దొంగ మీరు యాక్టర్. ఓకే, మూడు రోజుల నుంచి మా బాబుకు జ్వరం వచ్చింది సార్. డాక్టర్ బాబు ఎక్కడ? బాబు ఇక్కడే ఉన్నాడు సార్. నిజంగా అది బాబు సినాప్సిస్ చూసినట్టయితే. ఇదిరా బాబు సినాప్సిస్. బాబుకి క్రిటికల్ గా దొడపం రాలి. బాబు ఇంకో 6 మంత్స్ కంటే ఎక్కువ బతకండి. నేను మా సర్వేలో తెలిసినట్టయితే యుఎస్ నుంచి. కానీ ఏమి అబ్బాయి సార్? సమీర్ గారు, మీరు యాక్టర్ సార్. సారీ అండి, నేను డాక్టర్స్ క్యారెక్టర్ వేసి డాక్టర్ ఫీల్ అవుతాను. ఐఎమ్ సారీ అండి. కానీ మాకు మా ఆస్తి కేసు ఉంది సార్, అది ఎప్పటి నుంచి పేరట్లేదు సార్. మాకు ఐపీసీ 206 ప్రకారం. నిజంగా అంటే అది ఆస్తి ప్రకారం అకార్డింగ్ టు ఐపీసీ 306(5)(6) ఇస్ సెక్షన్స్. ఏ సెక్షన్ బి సెక్షన్. మీరు యాక్టర్. ఓ సారీ అండి, నేను లాయర్ కట్టప్ లేసి చేసి నేను లాయర్ బిహేవ్ చేస్తున్నాను. నిజంగా దొంగ వచ్చే ఎందుకంటే యాజ్ యూజువల్ గా మీ గురించి ఏం చెప్పక్కర్లేదురా, మన సమీర్ గారిని అడిగి తెలుసుకుందాం మీకు ఎలా అనిపించింది. సూపర్, చాలా బాగా సమీర్, మీకు ఎలా అనిపించింది మా పటాస్కి రావడం? నేనైతే చాలా చాలా ఎంజాయ్ చేశాను. అమ్మాయిల గురించి బాగా చెప్పావు. ఎంత మంత్ ఎక్స్పీరియన్స్. తనకి ఎన్ని కనెక్ట్ అయ్యాయి తెలుసా పాప. So I'm very very happy nannu ikkada pilichinanduku. Thank you, we are so glad that you are here. Thank you so much. Thank you. Yes, so adi ee roju episode, rep inko episode tho kalusukundam. Until then keep watching Bada Stand Up Ka Boss. Bye.